ఆఫ్ డేస్ నేను మీ గోల్డీ క్రియేషన్స్ నుంచి సింధుని. ఈరోజు మీకు ఒక ఐడియా వస్తుండదే, ఏంటి అనుకుంటున్నారా? కొత్తిమీర, కొత్తిమీరతో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కొత్తిమీర పచ్చడి. ఇది దీనికి కావాల్సింది ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ చెప్తానండి. ఒక కట్ట, పెద్ద కట్ట కొత్తిమీర కట్ట తీసుకొని దాన్ని బాగా కడిగి ఆరబెట్టుకొని ఇట్లాగా చిన్న ముక్కల్లాగా ఇట్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా కాడలు ఇవి కూడా ఉండాలండి. కొంతమంది ఇష్టపడరు అంటారు, కానీ ఇవి చాలా హెల్దీ అండి. ఇవి మనకి ఇందులో పీచు పదార్థాలు కాబట్టి బాగుంటుంది. ఇది నూనెలో మగ్గేసరికి ఇంకా బాగుంటుంది. ఇది ఇది ఫస్ట్ కొత్తిమీర కట్ట పెద్దది తీసుకొని దాన్ని కడిగి ఆరబెట్టుకొని ఇట్లా పెట్టుకోవాలండి, కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆయిల్, తాలింపు గింజలకండి ఆయిల్, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర. అండ్ నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, సాల్ట్, కారం అండ్ వెల్లుల్లిపాయ రెబ్బలండి. ఇవి ఒక 4-5 పెద్ద కట్టలు తీసుకోవాలండి. ఇవి పెద్ద పాయలు, సారీ. చూడండి ఇవి బాగా ఒలిచి పెట్టుకున్నాయండి. కొద్దిగా పసుపు అండి మనకి తాలింపుకి. ఇది చింతపండు గుజ్జు అండి. ఇది మన పులిహోరకి ఎట్లాగైతే తీసుకుంటామో అంత గుజ్జు. ఇది అప్రాక్సిమేట్గా ఒక 100 grams అయితే బాగుంటుందండి. ఇది ఉప్పు కారం 100 grams అండి. ఈ గ్లాస్ తోటి మనకి కొలతండి. ఇది ఎగ్జాక్ట్లీ ఇది మన టీ గ్లాస్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయొచ్చు కొత్తిమీర పచ్చడి. అమ్మో మన వల్ల కాదని అనుకుంటారు, నేను సింపుల్గా చూపిస్తాను. ఎట్ ఏ టైం మనకి ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందండి. ఇది ఇప్పుడు పొయ్యలు గీచుకొని బాండి పెట్టుకోవాలండి. ఆయిల్ వేస్తున్నామండి. ఆయిల్ బాగా కాగాలండి. ఆయిల్ బాగా కాగితే మనకి తాలింపు గింజలు అవి బాగా ఏగితే బాగుంటుందండి. ఇది ఆల్మోస్ట్ ఒక బౌల్ ఆయిల్ అండి. ఇది కాగిందండి తాలింపు గింజలు. అట్లా రావాలండి. చాలామంది ఆయిల్ కాకుండానే వేస్తారు. మినపప్పు, వేరుశనగ నూనె అండి. ఇది బాగుంటుంది పచ్చడికి, టేస్ట్గా ఉంటుంది. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు ఇవన్నీ బాగా వేగాలండి. మనకి బాగా కలబెడతా ఉంటే బాగా ఎగుతాయండి. వేయగానే అట్లా వదిలేయకుండా ఉండకూడదు. అట్లా నూనెలో బాగా పైకి కిందకి అన్నట్లు బాగా కలబెడతా ఉంటే పప్పులు కూడా బాగా ఉడుకుతాయి, ఏగుతాయండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలండి. కొంతమంది వేసుకునే వాళ్ళు కాయ కాయ వేసుకుంటారు, కొంతమంది అట్లా కాదులని అనుకున్న వాళ్ళు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. తర్వాత కరివేపాకు అండి. చూడండి చిట్పట్ చిట్పట్ అంటుంది అది. బాగా వేగాలండి తాలింపు. మనకి ఎంత బాగుంటుందో అసలు. మనం ఈవెన్ పచ్చడి తినేటప్పుడు కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి అవి. అండ్ నెక్స్ట్ చిన్న ఉల్లిపాయలండి. పొట్టు తీసుకున్న పాయలండి ఇవి. నాకు భలే ఇష్టం ఇవి. విడిగా అంటే తినలేను కానీ పచ్చళ్ళలో బాగా ఇష్టంగా తింటాను నేను. ఇవి బాగా ఏగితే చాలా హెల్దీ కూడా అండి. ఇప్పుడు మనకి కరోనా వల్ల చాలామంది జింజర్ గార్లిక్ అని చెప్తున్నారు. కొద్దిగా సాల్ట్ అండి తాలింపుకి. మిరపకాయకి బాగా పట్టింది. మిరపకాయకి బాగా పట్టిద్ది అండి. అది కొద్దిగా బ్రౌనిష్ రావాలి. కాకపోతే బ్రౌన్గా చిన్న ఉల్లిపాయలు బాగా బ్రౌన్గా రావాలండి. బాగా వేగుతుంది చూడండి. ఇప్పుడు ఆకు వేస్తున్నాను అండి. కొత్తిమీర వేస్తున్నానండి. చూడండి సౌండ్ అసలు ఎంత గ్రీనిష్గా, ఎంత బాగుందో అసలు. ఆ స్మెల్ నాకు వస్తుంది, మీకు వీడియోలో చూసే వాళ్ళకి రాదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనం ఇడ్లీలో తినచ్చు, విడిగా రైస్లో తినచ్చు, దోశల్లోకి విడిగా ఎట్లాగంటే అట్లా తినచ్చు అండి. ఇది నిలవ పచ్చడిలాగా అండి. ఇది అప్పటికప్పుడు తినే పచ్చడి కాదు.
అంటే తినచ్చు బట్ కాకపోతే ఇది మనకు 1 మంత్ ఉంటదండి బాగా ఆయిల్ ఎక్కువగా ఉంటే పచ్చడి అంత టేస్టీగా ఉంటదండి ఇట్లా కలబెట్టాలండి కింద నుంచి పైకి ఇట్లాగా అడుగంటకుండా చూసుకుంటూ ఉండాలండి మనము ఇది ఆయిల్ లో బాగా మగ్గాలండి ఇది గారెలోకి బాగుంటది టిఫిన్స్ లో మనం ఏదైనా ఎట్లాగైనా తినొచ్చండి కొంతమంది చట్నీయే తినాలి అని అనుకుంటారు అట్లాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటది కొద్దిగా పసుపు అండి ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ పసుపు 2 మినిట్స్ సిమ్ లో పెట్టుకోవాలండి ఇది ఎందుకంటే ఇప్పుడు దాకా హై లో ఉంది కదా ఒక్కసారి మాడిపోతూ ఉంటది అది మనం చూసుకుంటూ ఉండాలి ఇప్పుడు కొద్దిగా హై లో పెట్టుకోవాలండి వేగడానికి చూసుకుంటా ఉండాలండి మనం మాడుతందా ఎట్లాగా ఉంది అనేసి కొంతమంది హై లోనే పెట్టేసి మర్చిపోతుంటారు మాడకుండా ఉంటే బాగుంటదండి టేస్ట్ చూడండి ఉల్లిపాయలు పచ్చి మిరపకాయలు అన్ని చిన్న ఉల్లిపాయలండి ఎంత బాగున్నాయో అసలు ఇవి ఇంకా పచ్చళ్ళలో ఇంకా వేగితే ఇంకా చాలా బాగుంటుంది చాలా మంది ఇష్టంగా తింటారు మనం ఆవకాయ పచ్చళ్ళలో ఎట్లాగైతే విడిగా వేసుకుంటామో సేమ్ అట్లాగే అలానే ఇందులో ఆవపిండి వేయమండి ఇది నిలవ పచ్చడి కొత్తిమీర పచ్చడి చాలా బాగుంటుంది ఒక పావు గంట అవుతదండి ఇది వేగడానికి ఆకు బాగా వేగాలి ఇది అప్పుడు మనకి ఏంటంటే పంటి కింద పడినా కూడా బా ఆకు అన్నట్టుగా ఉండకూడదు చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు ఇష్టపడరు నాకు వద్దు ఆకు నాకు వద్దు ఇది ఇట్లా వేగాలండి తర్వాత కారం వేయాలండి కారం చెప్పాను కదా 100 గ్రామ్స్ పడుతుందండి నెక్స్ట్ సాల్ట్ అండి బాగా కలబెట్టాలండి ఇది ఉప్పు కారం వేసినప్పుడు మాత్రం హైలో పెట్టద్దండి అసలు కారం మాడిపోతూ ఉంటుంది చూసుకుంటూ ఉండాలండి బాగా మొత్తం కలబెట్టుకోవాలండి మొత్తం ఆకుకి బాగా పట్టాలి నెక్స్ట్ చింతపండు పులుసు అండి ఉప్పు కారం వేసాక పులుసు వేయాలి బాగా నానబెట్టుకొని మనం పులిహోరకి ఎట్లాగైతే పులుసు చేసుకుంటామో అట్లాగండి సిమ్లోనే కలబెట్టాలండి బాగా పులుసు దీనికి కూడా బాగా ఉప్పు కారం పట్టాలి ఉప్పు కారం అనేది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి ఎవరెవరు టేస్ట్ అండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కానీ పచ్చడి అంటే ఎక్కువ ఉండాలి చూసుకోవాలండి టేస్ట్ చూసుకోండి చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చింది మీకు ఉప్పు కారం ఎట్లాగుందనేది చూసుకొని దాన్ని బట్టి మీరు వేసుకోవాలండి ఉప్పు కారం సరిపోలేదట్టుంది కొద్దిగా వేస్తున్నామండి కొద్దిగా మొత్తం ఒకసారిగా వేయొద్దండి కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకోండి పచ్చడి పాడైపోతుందండి జాగ్రత్తగా చేయాలండి ఇది చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా పైకి వచ్చిందండి ఇట్లా రావాలి మొత్తం సిమ్లోనే చేసామండి నాకైతే ఆ స్మెల్కి నోరు ఊరిపోతుంది తినేయాలనిపిస్తుంది ఆ కలర్ కానీ అది యాడెడ్ కలర్స్ అయితే కాదండి ఇది మంచి కారం అండి మనం ఇంట్లో చేసుకున్న కారమేనండి ఇది అట్లా రావాలండి బబుల్స్ బబుల్ అంటే ఉడుకుతుంది అన్నట్టుగా అండి పచ్చడి మనకి అయిపోయిందండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక పావు గంట వదిలేయాలండి ఆ వేడి మీద ఇంకా బాగా ఉడుకుతుంది తర్వాత చల్లారిపోయినాక ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఆరిందండి అది తీసి ఇప్పుడు బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామండి నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్లుంది ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉంది అసలు ఆ కలర్కే టెంప్ట్ అయిపోతున్నాను మీకు నోరూరుతుంది అనుకుంటాను ఐ థింక్ సో మీరు కూడా చేసి నాకు మీరు కామెంట్లో పిక్ పెట్టండి నేను ఫాలో అవుతాను ఏమైనా టిప్స్ ఉన్నా నాకు చెప్పండి అట్లా కాదు ఇంకా ఇది వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందని కూడా చెప్పొచ్చు ఇదిగోండి ఫైనల్లీ నా కొత్తిమీర పచ్చడి ఇట్లాగుందండి నాకైతే నోరు ఊరిపోతుంది ఇంకా మీరు కూడా రెడీగా ఉండాలి ఇంకా చేసేసుకొని తినేయాలి మీకు కనుక నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అండ్ స్టే హెల్దీ స్టే సేఫ్ బాయ్